ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మున్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అలాగే తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది, ఇంకా శ్రీవారి దర్శనాలు అనేవి ఎలా జరుగుతున్నాయి, ఎంత సమయం పడుతుంది, డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఎప్పుడు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు, వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి ఈ వీడియో అనేది అంత ఎక్కువగా చేరే అవకాశం ఉందండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓకే అండి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి అఫీషియల్ గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కార్తీక దీపోత్సవం వాయిదా. టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్ లో నవంబర్ 19వ తేదీ నిర్వహించాల్సిన కార్తీక మహాదీపోత్సవం వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగింది. భక్తులు గమనించగలరని మనవి. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. అంటే ప్రస్తుతం తిరుమల కొండపైన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రేపు తిరుమలలో జరగనున్నటువంటి మహాకార్తీక దీపోత్సవం అనేది వాయిదా వేస్తున్నాము అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అఫీషియల్ గా మనకు ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. ఇకపోతే తిరుమలలో వర్షం ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భారీ వర్షం, కుంభవృష్టిలాగా వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిరుజల్లులు అనేవి కురుస్తూ ఉన్నాయండి. కాకపోతే మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రస్తుతం వరకు కూడా కుంభవృష్టి భారీ వర్షంగా కురుస్తూ ఉంది. తిరుమల కొండపై ఈ రోజు కురిసినటువంటి ఈ భారీ వర్షాల కారణంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు అనేది చేరడం వలన సాయంత్రం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనాలనైతే కొద్దిపాటి సమయం ఆపేశారండి. ప్రస్తుతం అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వర్షపు నీటిని టీటీడీ సిబ్బంది బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ వర్షపు నీటిని బయటికి తీసిన తర్వాత మరలా రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో శ్రీవారి భక్తులను యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే స్వామివారి దర్శనానికి చిన్నపాటి అంతరాయమే కలిగిందండి. ప్రజెంట్ ఇప్పుడైతే గాలులు కూడా వీస్తున్నాయండి. కాకపోతే ఈ రోజు ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లిన వారికి దర్శనం చేసుకుని బయటికి రావడానికి 1 గంట సమయం అయితే పట్టిందండి. తిరుమల కొండపై ఈ రోజు కురిసినటువంటి అతి భారీ వర్షాలకు సంబంధించి నేను కొన్ని లైవ్ వీడియోస్ ని షూట్ చేస్తున్నానండి. వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే సమయం లేకపోవడం వలన నేను ఈ వీడియోలో వర్షాల గురించి మాటల ద్వారా చెప్తున్నానండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో తిరుమల కొండపై ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షాల గురించి ఒకసారి మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే తిరుమల కొండపై భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయండి. గాలులు కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కువగా వీస్తున్నాయి. అలాగే చలి కూడా ఉందండి. మరలా కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి, తిరుమల కొండపై ప్రస్తుతానికైతే భారీ వర్షాలే కురుస్తున్నాయండి. ఎవరైతే శ్రీవారి దర్శనానికి వస్తున్నారో వారందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ, అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోటు ఇలాంటివి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి అది. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సర్వదర్శనం టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఈ రెండింటిని కూడా నవంబర్ 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. అలాగే ఇంకొంతమంది అడుగుతుంది ఏంటంటే డిసెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కోట అనేది పెంచుతారా అని అడుగుతున్నారండి. కరోనా తగ్గుముఖం పట్టడం వలన డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కావచ్చు, సర్వదర్శనం టికెట్స్ కావచ్చు, అలాగే కాలినడక మార్గంలో వచ్చే భక్తులకి దర్శనం కల్పించడం కావచ్చు, వీటన్నింటి గురించి కూడా చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మనకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే తెలియజేశారండి. దీని ప్రకారం డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ కోట అనేది పెంచుతారని అనుకోవచ్చు. వీటన్నింటికి సంబంధించి అఫీషియల్ గా అప్డేట్ రాగానే మన ఛానల్లో అందరికంటే ముందుగా పోస్ట్ చేస్తానండి. ఓకే అండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రోజు తిరుమల కొండపై కుంభవృష్టిలాగా కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి లైవ్ వీడియోస్ ని నెక్స్ట్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.